హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య ఈ వీడియోలో మనం వచ్చేసి పీజీసీ ట్వంటీ ట్వంటీకి సంబంధించిన స్పాట్ అడ్మిషన్ గురించి అయితే పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో అందులో భాగంగా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేది తెలుసుకుందాం అండ్ ఇన్స్ట్రక్షన్లో ఏమేమి ఇచ్చారు మెయిన్గా అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ మనం ఫీ కట్టాల్సి ఉంటే ఎంత కట్టాలి అండ్ ఏ కాలేజ్లో మనం జాయిన్ కావడానికి అవకాశం ఉంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో దానికోసం అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్స్ట్రక్షన్ సంబంధించింది అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సేమ్ టైం సో ఇక్కడ మీరు వెబ్సైట్లో చూపిస్తున్నది పైన క్లిక్ చేసిన కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇదండి టూ థౌసండ్ సంబంధించి స్పాట్ అడ్మిషన్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది సో ఈ నోటిఫికేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం షార్ట్ గా డిస్కషన్ చేసుకుందాం వీడియో లెంత్ అవ్వకుండా సో మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేదాం ఫర్ ప్రజెంట్ అయితే సో దీని ఉద్దేశం ఏంటంటే స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తున్నామని తెలియజేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పాట్ అడ్మిషన్ అంటే సో ఇంతవరకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో కాలేజ్ అడ్మిషన్స్ ప్రాసెస్లో జరిగిన వేకెన్సీస్ అనేది సో లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏమైనా ఉంటే వాటిని ఫిల్ చేసుకోవడం కోసం సో ఒక పద్ధతిని ఫాలో అవుతారు సో అది వచ్చేసి మనకు స్పాట్ అడ్మిషన్ అంటాం అండ్ ఇదే విధంగా సీట్లను రిక్రూట్ చేసుకోవడం కోసం ఇంకొక పద్ధతి ఫాలో అవుతవుతారు సో అది వచ్చేసి మేనేజ్మెంట్ అంటాం ఇక్కడ స్పాట్ అడ్మిషన్కి మేనేజ్మెంట్ అండ్ కోటకి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే స్పాట్ వచ్చేసి అఫీషియల్గా జరుగుతుంది అండ్ మేనేజ్మెంట్ ఏంటంటే అన్అఫీషియల్గా జరుగుతుంది సో మేనేజ్మెంట్ ఏంటంటే సో బోత్ ఆర్ సేమ్ అని చెప్పొచ్చు బట్ స్పాట్ అడ్మిషన్లో ఫీ కొంచెం తక్కువగా ఉంటుంది మేనేజ్మెంట్లో వచ్చేసి ఏంటంటే కాలేజ్ రూల్స్ అండ్ నామ్స్ ప్రకారం వాళ్ళు ఫీ పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మేనేజ్మెంట్లో సో మేనేజ్మెంట్ ఎక్కడ ఎక్కువ చూస్తామంటే మనం ప్రైవేట్ కాలేజీలో ఎక్కువగా చూసుకోవచ్చు అండ్ స్పాట్ అడ్మిషన్ ఏంటంటే సో నార్మల్ ట్యూషన్ ఫీ ఎంత అయితే ఉంటుందో దాంతోపాటు అడిషనల్ ఛార్జెస్ అంటూ చెప్తూ ఒక త్రీ థౌజండ్ ఫోర్ వరకు మనకు కల కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇది మన మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే స్పాట్ అడ్మిషన్ సంబంధించి అండ్ అదేవిధంగా ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తున్నారు సో దేనికి దేని ప్రకారం కండక్ట్ చేస్తారంటే సో స్పాట్ అడ్మిషన్లో జాయిన్ కావాలనుకున్న స్టూడెంట్ ఖచ్చితంగా సిపిజి సెట్కి అప్లై చేసి ఉండాలి అండ్ అదేవిధంగా అందులో క్వాలిఫై ఉండాలి అండ్ సేమ్ టైం సెట్ ఎంట్రన్స్ రాయడానికి ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్ని ఉండాలి అండ్ సీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మెరిట్ ప్రకారం ఇవ్వాలని మనం నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది సో వాళ్ళు మాత్రం ఈ రూల్స్ ఏం ఫాలో కారు సో వాళ్ళు ఎవరైతే ముందుగాలో వస్తారో ఆ క్యాండిడేట్ సీట్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రియారిటీ అన్నట్టు ఫస్ట్ ఎవరు వెళ్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అండ్ సేమ్ టైం ఫీ కట్టించుకుంటారు సో మీరు కాలేజ్లో జాయిన్ అయినప్పుడే స్పాట్ అడ్మిషన్లో ఫీ మొత్తం కట్టించుకుంటారు మీ ట్యూషన్ ఫీ ఎంత ఉంటే అంత సో ఇది సో నెక్స్ట్ ఏంటంటే మనము స్పాట్ అడ్మిషన్లో జాయిన్ కావడానికి లాస్ట్ డేట్ అనేది మనకు మెన్షన్ చేశారు అది వచ్చేసి సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సో మళ్ళీ ఒకసారి వినండి సో స్పాట్ అడ్మిషన్ ద్వారా మీరు కాలేజ్లో జాయిన్ కావాలి అనుకుంటే మనకు వచ్చేసి పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్ డేట్ ఈ రోజు వరకు మీరు ఎప్పుడైనా వెళ్ళేసి కాలేజ్లో సబ్మిషన్ చేసుకోవచ్చు కానీ మీరు వెళ్ళే వరకు సీట్స్ అనేది వేకెన్సీలో ఉంటాయని మనం చెప్పలేము సో ఎందుకంటే సో ఇప్పటికీ రోల్ ప్రకారం చాలా కాలేజీలలో సీట్స్ వేకెన్సీ ఉన్నప్పటికీ సో వాళ్ళకి నియర్ బై కాలేజీలలో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి ప్రియారిటీ ఇచ్చుకుంటారు కాబట్టి సో స్పాట్ అడ్మిషన్లో మీరు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది ఇంకొక విషయం ఏంటంటే సో స్పాట్ అడ్మిషన్ వచ్చేసి మనం కాలేజ్లో జాయిన్ అయినట్టు సో కాలేజ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ని యూనివర్సిటీకి తెలియజేయాలి సో వాళ్ళకి ఇచ్చిన డేట్ ఏంటంటే ట్వంటీన్త్ ఏప్రిల్ వరకు తెలియజేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా స్టూడెంట్ ఎవరైతే అడ్మిషన్ కోసం వెళ్తారో వాళ్ళు థౌసండ్ రూపీస్ అనేది సో ఫీ అనేది పే చేయాలి ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ ప్రతి క్యాండిడేట్స్ సో ఇది మనకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే అండ్ ఇంకో విషయం ఇక్కడ ఏమి ఇచ్చారంటే థర్డ్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో క్యాండిడేట్ అడ్మిటెడ్ అంటూ స్పాట్ అడ్మిషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఫీ రియంబర్స్మెంట్ అంటున్నారు సో స్పాట్ అడ్మిషన్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎటువంటి రియంబర్స్మెంట్ రాదు అని చెప్తున్నారు సో ఈ విషయంలో దే ఆర్ ఈక్వల్ టు మేనేజ్మెంట్ కోటా సో అంటే ఈ సందర్భంలో మనం మేనేజ్మెంట్ కోటాకి ఈక్వల్ అని చెప్తున్నాము సో సిమిలారిటీ ఉంటుంది మేనేజ్మెంట్లో జాయిన్ అయిన వారికి కూడా ఎటువంటి స్కాలర్షిప్ రాదు స్పాట్లో జాయిన్ అయిన వారికి కూడా ఎటువంటి స్కాలర్షిప్ రాదు సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఇక్కడ నోట్ అన్ మెన్షన్ చేయడం జరిగింది ద అబౌ ప్రాసెస్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్ ఆర్ నాట్ అప్లికేబుల్ టు యూనివర్సిటీ క్యాంపసెస్ ఈవెన్ ఇఫ్ ఎనీ వేకెన్సీస్ అరేట్ డ్యూ టు ది వేరియస్ అడ్మిషన్స్ సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చదువుకుంటూ పోతే చాలాసేపు ఉంటుంది సో ఇక్కడ ఏమంటున్నారంటే మెయిన్గా సో స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది యూనివర్సిటీస్కి అండ్ క్యాంపస్కి అదేవిధంగా సో మనకు ఉండే అటానమస్ కాలేజెస్కి అనేది వర్తించదు సో ఆ కాలేజెస్లో వేకెన్సీస్ ఉంటే స్పాట్ అడ్మిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోరు సో మనకున్న ఆప్షన్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆప్షన్ ఉంటుంది క్యాంపస్లో కానీ అదే విధంగా వచ్చేసి అటానమస్ కాలేజీలో కానీ సో వేకెన్సీస్ని ఫిల్ చేసుకోవడానికి మేనేజ్మెంట్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది కానీ స్పాట్ అడ్మిషన్ ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ సో ఇది మన ఇన్ఫిట్ సో ఎవరైతే స్పాట్ అడ్మిషన్లో ఖచ్చితంగా జాయిన్ కావాలి అనుకుంటారో సో మీకు రియంబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే నేను చెప్పేది ఏంటంటే మీ ఇన్కమ్ కనుక టూ థౌజండ్ కంటే బిలో ఉన్నట్లయితే సో మీరు నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ రాసి మంచి కాలేజ్లో సీట్ కొట్టుకొని సో పీజీ చేసుకున్నట్లయితే కంఫర్ట్గా ఉంటుంది సో పీజీ వచ్చేసి మనకు హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి ది బెస్ట్ కాలేజ్లో చేసుకోవాలి సో ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లో సీట్లు అయిపోతాయి అనే తొందరలో ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ అనేది మనం చూజ్ చేసుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా మీరు ఎలాగో ఇయర్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకు మే ఎండింగ్లో లేదా ఆగస్ట్ వరకు అయితే మనకు సిపిజీ సెట్ అప్డేట్ అనేది వస్తుంది సో అప్డేట్లో ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించిన ఎంట్రన్స్ రాసి మీరు మంచి కాలేజ్లో సీట్ కొట్టుకున్నట్లయితే అండ్ రియర్ మెంబర్స్ మెంట్ కూడా మీరు సేఫ్ అవుతారు సో ఒకసారి ఆలోచించండి ఇది మన ఇన్ఫర్మేషన్ అయితే అండ్ అదేవిధంగా మీరు అడ్మిషన్ ఎలా తీసుకోవాలి అంటే సో మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ కాలేజీలోకి మీరు వెళ్ళాలి సో ప్రత్యేకంగా మీరు వెళ్ళేసి వెరిఫై చేసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే వేకెన్సీస్ ఉన్నట్టు మనకు ఎలా తెలుస్తుంది అంటే సో ప్రతి కాలేజ్ వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మా యొక్క కాలేజ్లో ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయని సో అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ కావడం అయితే జరుగుతుంది సో మెయిన్గా అయితే ఇక్కడ ఏంటంటే సో మనము కా పేపర్ ఫాలో అయినప్పటికీ కొన్నిసార్లు మనకు ఆ డేటా అనేది దొరకకపోవచ్చు సో మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ కావాలనుకుంటున్నారో మీకు ఆ కాలేజ్ వాళ్ళకి వెళ్ళేసి కాంటాక్ట్ కానీ వాళ్ళని డీటెయిల్స్ కనుక్కోండి అండ్ అడ్మిషన్ అనేది తీసుకోండి సో ఇది మన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి